నమస్తే డిఎన్పైఓ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దళితులపై దాడులకు నిరసనగా టీడీపీ ఆధ్వర్యంలో దళిత ప్రతిఘటన. బీఆర్సీపై ఉద్యోగులకు ఉపయోగం లేని ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్న యూటీఎఫ్ నాయకులు కొమ్మోజి శ్రీనివాసరావు. ఉద్యోగుల వయోపరిమితి 62 ఏళ్లకు పెంచి నిరుద్యోగులకు ప్రభుత్వం ద్రోహం చేస్తుందన్న ఏఏటీయూసీ. ఈపురపాలెంలో ముదిరిన ఇరు వర్గాల వివాదం, నిరాధారమైన పత్రాలతో అక్రమ కట్టడాలు కట్టారని ఆరోపిస్తూ తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా. దళితులపై దాడులను నిరసిస్తూ బాపట్ల పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు ఏలూరి సాంబశివరావు మార్టూల్లో నిర్వహించిన దళిత ప్రతిఘటన కార్యక్రమానికి ప్రకాశం జిల్లా చీరాల నుండి తరలి వెళ్లారు. ఈ సందర్భంగా బాపట్ల పార్లమెంటరీ పరిశీలకులు సలగల రాజశేఖర్ బాబు మాట్లాడారు. వైఎస్ జగన్ అధికారానికి వచ్చిన తర్వాత రాష్ట్రంలో దళితులపై దాడులు పెరిగాయన్నారు. ఈ కార్యక్రమంలో చీరాల పట్టణ అధ్యక్షులు డేటా నాగేశ్వరరావు, మాజీ జడ్పీటీసీ గుద్దంటి చంద్రమౌళి, కొత్తపేట మాజీ ఉపసర్పంచి కౌతరపు జనార్దన్, ఉసురుపాటి సురేష్, కిషోర్ పాల్గొన్నారు. ఈ వైసీపీ ప్రభుత్వం ఏ దళితుల అండతో ఓట్లతో అధికారంలోకి వచ్చిందో ఆ దళితులను అణగార్చేటువంటి కార్యక్రమం, అణగదొక్కేటువంటి కార్యక్రమం చేస్తా ఉంది. ఉదాహరణకు ఇప్పటికీ 2000కు పైగా ఈ 2 సంవత్సరాల్లో దళితుల మీద అట్రాసిటీ కేసెస్ రిజిస్టర్ అయితే ఈరోజు వరకు 1% కూడా ఛార్జ్ షీట్ పెట్టలేనటువంటి, 1% కేసులో కూడా నిందితుల్ని అరెస్టు చేయనటువంటి పరిస్థితి. అదేవిధంగా దళితుల మీదనే దళితుల కేసులు పెడుతూ ఈ దళిత చట్టాన్ని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ని నిర్వీర్యం చేసి ఆధారం కూడా లేకుండా చేయాలనేటువంటి కుట్రలో భాగంగా ఈరోజు వైసీపీ ప్రభుత్వం ప్రయాణం చేస్తూ ఉన్నది. అందువలన దళితులందరూ కూడా ఐక్యమై మా దళితుల యొక్క హక్కులను, మా దళితుల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పార్టీకి ఏ దళితులైతే ఆధారపడి వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిందో అదే దళితులు ఈ వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించడం కోసం కంకణబద్ధులు అయ్యేటువంటి కావాలి అనేటువంటి ఆలోచనతో ఈరోజు ఈ దళిత ప్రతిఘటన కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది. దానికి చీరాల అసెంబ్లీ నియోజకవర్గం తరపు నుండి మేమందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి దళిత ప్రతినిధులు, దళిత పార్టీ కార్యకర్తలు అందరం కూడా బయలుదేరి అందులో భాగం పంచుకునే దానికోసం ఈరోజు మాతూరు వెళ్ళడానికి బయలుదేరి సిద్ధపడి వచ్చాం. రాష్ట్ర ప్రభుత్వం అసంబద్ధమైన పీఆర్సీని ప్రకటించిందని యూటీఎఫ్ రాష్ట్ర నాయకులు కొమ్మోజి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా చీరాల డోలా ఐసాక్ స్మారక ఎన్జీఓ భవన్లో జరిగిన యూటీఎఫ్ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రిటైర్మెంట్ వయసును 62 సంవత్సరాలకు పెంచినప్పటికీ పే స్కేల్ మాత్రం పెంచలేదన్నారు. పెండింగ్ డీఏలు ఇవ్వకపోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పే స్కేల్ పెంచితే జీతాలు పెరుగుతాయి, కానీ ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఉద్యోగులకు ఏ విధమైన ఉపయోగం లేదన్నారు. రిటైర్మెంట్ వయసు పెంచినందువల్ల రాబోయే రోజులు ఉద్యోగాలు ఉండవన్నారు. ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కూడా కోరారు. నిన్నటి రోజున ముఖ్యమంత్రి గారు పీఆర్సీపై ప్రకటన చేశారు. 42 నెలల నుంచి ఎదురు చూస్తున్న పీఆర్సీపై 1-2 రోజుల్లో నిర్ణయం తీసుకోవటం మంచి పరిణామం. అయితే ఈ 42 నుంచి ఉద్యోగోపాధ్యాయులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నటువంటి ఈ పీఆర్సీ ప్రకటన నిరాశ కలిగించింది. ఇప్పటివరకు పీఆర్సీ చరిత్రలోనే ఇలాంటి ఫిట్మెంట్ చూసి ఉండలేదు. గతంలో ఐఆర్ కంటే ఎంతో కొంత ఎక్కువలో ఫిట్మెంట్ జరిగేది. తొలిసారిగా దానికి భిన్నంగా 27% ఐఆర్ ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు 40% 30% కనీసం తెలంగాణ ఇచ్చినటువంటి 30% పీఆర్సీ ఇస్తారని చెప్పి అనుకున్నాం. చివరిగా ఆర్థిక పరిస్థితి నిన్నటి రోజు చెప్పిన తర్వాత ఐఆర్ ఎంతైతే ఇచ్చారో అంత ఫిట్మెంట్ ఖరారు చేస్తారని చెప్పి భావించారు. అది ఏం లేకుండా సెంట్రల్ పీఆర్సీ ప్రకారం మంత్రుల కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం 14.29కి అదనంగా 9 కలిపి 23.29 ఇస్తామని చెప్పటం, ఇది ఉద్యోగ ఉపాధ్యాయులకి ఏమీ రుచించలేదు. ఇలాంటి పీఆర్సీని మేము చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రెండోది, సార్ చెప్పినట్టుగా 1/8/2018 నాటికి పీఆర్సీ ఫిట్మెంట్ అమలు చేస్తామని చెప్పారు. అయితే ఆ కమిటీల్లో హెచ్ఆర్ఏ గురించి చెప్పలా. మంత్రుల కమిటీ గత హెచ్ఆర్ఏ కంటే భిన్నంగా 12.14.5/20.30 ఉండే హెచ్ఆర్ఏని 8.16/24 అని చెప్పి కమిటీ చెప్పింది. మీరు ఆ కమిటీ రిపోర్టా మంత్రుల కమిటీ ఏదో మాకు తేల్చాల. గ్రాట్యుటీ 16 లక్షలు అని చెప్పి కమిటీ కూడా చెప్పింది, మంత్రుల కమిటీ కూడా చెప్పింది. దాని విషయం ఏమీ తేల్చలేదు.
ఈ రెండు తేల్చకుండా ఈ ఫిట్మెంట్ ఎవరో మాకేమీ విధించే పరిస్థితి లేదు. ఇప్పుడు అందరూ ఆనందదాయకం ఏంటంటే 5 డిఏలు ఒకేసారి ఇస్తామని చెప్పారు. అది ఒకటే కొస మెరుపు. అసలు డిఏలు ఇచ్చేది ఏముంది? అది ఆటోమేటిక్గా ఉపాధ్యాయులకు ఉద్యోగులకు వచ్చే డిఏలే. మాకు కావాల్సింది ఏంటంటే 1/7/2014 ఫిట్మెంట్ ఇస్తే ఆ ఫిట్మెంట్తో మా పే స్కేల్స్ పెరుగుతాయి. పే స్కేల్స్ పెరగడం వల్ల పెన్షన్లో మార్పు వచ్చింది. ఆ స్కేల్స్ని బట్టి రాబోయే రోజుల్లో డిఏ మీద పర్సంటేజ్ వచ్చింది. పే స్కేల్స్ పెంచమన్నాం తప్ప జీతం పెంచమని కాదు. పే స్కేల్స్ పెరిగితే ఆటోమేటిక్గా జీతం పెరిగింది. ఈరోజు పే స్కేల్స్ మేము అనుకున్న దానికంటే ఒక 2 పీఆర్సీలు వెనక్కే వెళ్ళిపోయినాయి. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల రిటైర్మెంట్ వయో పరిమితిని 62 సంవత్సరాలకు పెంచడాన్ని ఏఐటీయూసీ కార్యదర్శి బత్తుల శామ్యూల్ ఖండించారు. ప్రకాశం జిల్లా చీరాల ఏఐటీయూసీ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ పెంచమని కోరుతుంటే రిటైర్మెంట్ వయో పరిమితిని 62 ఏళ్లకు పెంచడాన్ని నిరుద్యోగులు సంక్రాంతి ఆఫర్లాగా భావించాలా అని ప్రశ్నించారు. గతంలో ఉన్న ఫిట్మెంట్ను తగ్గించి జీతాలలో కోత పెట్టే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ఇటీవలనే పీఆర్సీ కూడా ప్రకటన చేశారు. మరి 27 ఫిట్మెంట్ ఉన్నటువంటి దాన్ని మరి ఈరోజు 23.9 ఫిట్మెంట్ ఇచ్చి అంటే వెనక్కి తీసుకొచ్చి ఈ యొక్క పీఆర్సీని ప్రకటింపజేశాడు. ఇవాళ రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య 100 కోట్ల మంది పెరుగుతూ ఉన్నారు. 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపాళ్ళు అనేక మంది ఉంటే నిరుద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళకి నిరుద్యోగ భృతిస్తానని చెప్పేసి ఎన్నికల్లో వాగ్దానం చేసినటువంటి ముఖ్యమంత్రి ఈ రోజున 60 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసుని మళ్ళా 62కి పెంచి మరి నిరుద్యోగులకి ఈ సంక్రాంతి బంపర్ ఆఫర్ ఇచ్చేయడని చెప్పేసి నేను అభిప్రాయపడతా ఉన్నా. మరి ఇటువంటి ముఖ్యమంత్రి కార్మికుల పట్ల, అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి మోడీ కార్మిక హక్కును అరిచిస్తున్నటువంటి ఈ ప్రజా వ్యతిరేక విధాన కార్మిక వ్యతిరేక విధానానికి నిరసనగా జరిగేటటువంటి జిల్లా మహాసభలో తగు నిర్ణయాలు తీసుకొని మరి కార్మిక వర్గానికి అనుకూలమైనటువంటి నాయకత్వాన్ని ఏర్పాటు చేసి ఈ ప్రభుత్వం అనుసరించేటువంటి వ్యతిరేక విధానంపై పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ప్రకాశం జిల్లా చీరాల మండలం ఈపురుపాలెం గ్రామంలో 2 వర్గాల మధ్య నెలకొని ఉన్న వివాదం తారాస్థాయికి చేరింది. ముస్లిం వ్యక్తిపై దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవరపల్లి కుమార్బాబు అనుచరులు, బంధువులు చీరాల తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. జుబేర్ అనే వ్యక్తి తనకు ఏ విధమైన నమ్మదగిన పత్రాలు లేకపోయినా ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలు చేపడుతూ ఉన్నారని ఆరోపించారు. తాము ప్రశ్నిస్తే జుబేర్ అతనికి సంబంధించిన వారు తమపై కులం పేరుతో దూషిస్తూ దాడులకు తెగబడ్డారని ఆరోపించారు. వాళ్ళు వచ్చి మా స్థలాల్లో కొలతలు పెడుతున్నప్పుడు ఎందుకు సర్వేను పిలిపించుకొని మా కొలతలు మీ కొలతలు పెట్టుకొని మా స్థలాల్లో వచ్చి మీరు ఇటు దౌర్జన్యం చేస్తున్నారు ఏందన్నప్పుడు వాళ్ళు మా మీద తిరుగుబాటు చేసి ఆటోళ్ళని కూడా మాట్లాడకుండా దుర్భాషలు మాట్లాడి మా కులం పేరెత్తి కూడా మాట్లాడి మా గ్రామ పెద్ద అయిన సంఘ కుమార్బాబు గారిని పిలుచుకొచ్చినప్పుడు తనను కూడా ఎట్టబడితే అటు మాట్లాడ తన కనుక మా రాకపోతే వాళ్ళు వీళ్ళు మేము కొట్టుకొని రక్త ప్రాణాలు అయ్యి ప్రాణాలు ఎవరికి పోయాయి. అటు దుర్భాషలు మాట్లాడారు వాళ్ళు మట్టికి గట్టిగా మాట్లాడు మీరు సంబంధం లేదు ఇక్కడ మీరు ఏ కొనుక్కోండి మీ కొలకొల దాని పేరెత్తి మాట్లాడి ఎట్టబడితే అటు మాట్లాడి మమ్మల్ని కొట్టి ఇది చేశారు. కానీ మా భర్త వచ్చిన మా భర్తను కూడా కొట్టి పడేసి వాళ్ళందరూ కలిసి వాళ్ళు కాదు భాష వాళ్ళందరూ ఒక 20 మంది దాకుండా వాళ్ళంతా మా మీద తిరుగుబడిచి మాకు ఎక్కడ ఎవరు అక్కడికి ఎవరు రాలేకపోతే మా కాప సంఖ పెద్దరాయిని తీసుకొచ్చినప్పుడు ఆయన మీద కూడా తిరుగుబడి చేసి అట్టబడితే అట్ట మాట్లాడినప్పుడు మమ్మల్ని ఆయన లేకపోతే మేము అట్టబడితే అటు ఇది కొట్టులు కొట్టుకునేదాకా వచ్చి చచ్చిపోయేవాళ్ళం మేము మమ్మల్ని కలిస్తే వాడికి అనుకోనున్నా 15 సెంట్లు ల్యాండ్లో కాదర భాష అనే వ్యక్తి దొంగ పత్రాలు తీసుకొచ్చి అక్కడ కన్స్ట్రక్షన్ రాత్రులు 2017లో గోడ కట్టారు. దాన్ని స్థానికంగా ఉన్న మా దళితులందరూ దాన్ని అడ్డుకున్నాం. అడ్డుకుంటే అవి అప్పుడు కేసులు అయినాయి, ఎంఆర్ఓ దృష్టికి తీసుకొచ్చాము, డిఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాము, అన్నీ జరిగినాయి. అప్పుడు ఆగిపోయాడు కన్స్ట్రక్షన్ జరిగేది. మళ్ళీ 6వ తారీఖు మొన్న పొద్దున్నే వచ్చి అక్కడ సిమెంట్ కల్పించి ఇల్లు కట్టడానికి ప్రయత్నించాడు. అప్పుడు పల్లెలో ఉన్న దళితులందరూ వారి వారి పనులు నిండతో ఎవరూ లేరు, వెళ్ళిపోయారు కూలి చేసుకోవడానికి. అప్పుడు ఆ పక్కనే మేత కోసుకుంటున్నటువంటి వరకుమారి ఈమె గారు అక్కడ ఉన్నారు. వచ్చి ఏం చేస్తున్నారు అని అడిగినప్పుడు ఇలా ఇలా కడుతున్నామంటే ఇది తేలలేదు కదా సర్వేకి పెట్టుకొని మీకు ఏదన్నా ఉంటే నిజమైన పత్రాలు తీసుకొని వచ్చి చేసుకోండి అని చెప్పి వీళ్ళిద్దరు అడిగారు. అడగడానికి మీరెవరు అని చెప్పి వాళ్ళు దాదాపు ఒక 10-20 మంది దాకా ఉన్నారు జనాలు. వాళ్ళు ప్లాన్ ప్రకారం ప్రీ ప్లాన్డ్గా వచ్చారు. వచ్చి
పొలం పేరుతో దూషించి ఆడవారిని అనలాని మాట్లాడి కాదర్ వాసు అనేటువంటి వ్యక్తి అక్కడ ప్రభుత్వ భూములను కబ్జా చేసుకొని అక్రమాలు కట్టడం అక్కడ కట్టడం చూసినటువంటి ఆ పల్లెనటువంటి ఈ స్త్రీలు అక్కడికి వెళ్ళి అడిగినప్పుడు వీళ్ళని దుష్భాషలాడి ఆ స్త్రీలను కూడా చూడకుండా కులం పేరు తిట్టి మరి వీళ్ళని చేయి చేసుకోవడం జరిగింది అనే విషయం మాకు కొంచెం లేట్గా మాకు తెలిసింది. ఈ విషయం మీద మరి ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇచ్చి వారిపైన యాక్షన్ తీసుకొని ఆ ప్రభుత్వ భూమి ఏదైతే ఉందో వాళ్ళు ప్రభుత్వపరంగా రికవరీ చేసుకొని హ్యాండ్ ఓవర్ చేసుకొని మా దళితులకి ఇప్పించవలసిందిగా కోరుతున్నాను. అది పక్కా ప్రభుత్వ భూమి అని మా దగ్గర సమగ్ర ఎవిడెన్స్ ఉన్నాయి. ఆ భూమి గత అది అసైన్డ్ ల్యాండ్ అయితే దాంట్లో రిజిస్ట్రేషన్ పత్రాలు కల్పించి సృష్టించి తన దగ్గర పెట్టుకొని ప్రభుత్వం వారు గతంలో 2017-18 సంవత్సరంలో ఈపురపాలెం స్ట్రైట్ కట్ మీద ఉన్నటువంటి 14 మందికో 15 మందికో కుటుంబాలకు అక్కడ ఎంఆర్ఓ గారు ల్యాండ్స్ కేటాయించడం జరిగింది. దాని పక్కనే ఇంకొంత భూమి అసైన్డ్ ల్యాండ్ ఉంది. అక్కడ రిజిస్ట్రేషన్కి సంబంధించి భూమి ఉండటానికి ఆస్కారమే లేదు. కానీ అటువంటి భూమిని ఖాదర్ భాషా అనే వ్యక్తి దురుద్దేశంతో అతను ఆ స్థలానికి సంబంధించి తప్పుడు పత్రాలు మొత్తం సృష్టించి ఆ స్థలంలోకి ఎవరు వెళ్ళినా సరే ఆఖరికి ప్రభుత్వం వారు కేటాయించిన భూములకు సంబంధించిన వ్యక్తులు కూడా పట్టా కాగితాలు తీసుకొని వెళ్ళినా సరే ఖాదర్ భాష అనే వ్యక్తి వాళ్ళని బెదిరించడం వాళ్ళని దూషించడం చేయటం వల్ల అక్కడికి వెళ్ళలేకపోయాడు. అయితే ఆ స్థలంలో ఈ మధ్యకాలంలో దౌర్జన్యంగా అతను రాత్రికి రాత్రిపూట కట్టడాలు శాశ్వత కట్టడాలు కట్టడం మొదలుపెట్టాడు. ఈ శాశ్వత కట్టడాలు మొదలుపెట్టినప్పుడు ఆ గ్రామంలో ఉన్న ఒక పెద్ద మనిషి వెళ్ళి అయ్యా మీరు మీకు సంబంధించిన సరైన పత్రాలు మొత్తం తీసుకొని సర్వే చేయించి సమగ్రంగా కట్టుకోండి అన్యాయంగా కడుతున్నారని మాకు అనుమానంగా ఉంది అని ప్రశ్నించినందుకు అతన్ని కులం పేరు పెట్టి దూషించి అతన్ని కొట్టేటప్పుడు అడ్డం వచ్చినటువంటి ఆడవాళ్ళను కూడా కొట్టి ఈ విధమైన దౌర్జన్యం చేశారు. ఈ దౌర్జన్యాన్ని ఆ ఊర్లో ఉన్నటువంటి పెద్ద మనిషి అయిన దేవరపల్లి కుమారబాబు అనే వ్యక్తికి చెప్పుకోగా దేవరపల్లి కుమారబాబు అక్కడికి మందలించడానికి వెళ్ళిన సందర్భంలో రెక్లెస్గా సమాధానం చెప్పి రెచ్చగొట్టే విధంగా మాట్లాడి వాళ్ళు దౌర్జన్యం చేయడం వల్ల కుమారబాబు అనే వ్యక్తి వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది. దాడి చేసినందుకు ఖచ్చితంగా మా ఆ కుమారబాబు మీద కేసు పెట్టండి పర్వాలేదు. కానీ దళితుల్ని కులం పేరు పెట్టి తిట్టినందుకు ఖచ్చితంగా వారి మీద ఖాదర్ భాష అనే వ్యక్తి మరియు ఇతరుల మీద ఖచ్చితంగా అట్రాసిటీ కేసుని పెట్టాలని డిఎస్పీ వారిని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇదే విధమైన చర్యలు ఇంకోసారి జరిగినట్లయితే ఖచ్చితంగా ఎస్సీ కులానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అండగా నిలబడిద్దని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మేము చెప్పదలుచుకున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దళితులపై దాడులకు నిరసనగా టీడీపీ ఆధ్వర్యంలో దళిత ప్రతిఘటన. పీఆర్సీపై ఉద్యోగులకు ఉపయోగం లేని ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్న యూటీఎఫ్ నాయకులు కొమ్మోజీ శ్రీనివాసరావు. ఉద్యోగుల వయోపరిమితి 62 ఏళ్లకు పెంచి నిరుద్యోగులకు ప్రభుత్వం ద్రోహం చేస్తుందన్న ఏఐటీయూసీ. ఈపురపాలెంలో ముదిరిన ఇరు వర్గాల వివాదం, నిరాధారమైన పత్రాలతో అక్రమ కట్టడాలు కట్టారని ఆరోపిస్తూ తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా. ఇవి బులెటిన్ విశేషాలు, చూస్తూనే ఉండండి డిఎన్ పయో న్యూస్.